రైట్. ఏంటి కపూర్ గారు, మీలో మీరే నవ్వుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి రాగానే శర్మిల గారిలో కసితో పాటు లాంగ్వేజ్ కూడా వచ్చేసింది, ఏపీ లాంగ్వేజ్ అనే, రాయలసీమ లాంగ్వేజ్, ఏపీ ఏపీ భాష అట తయారైంది ఈ మధ్య అన్ని పార్టీల్లో. అఫ్ కోర్స్ ఈవిడ అన్నదే పెద్ద బూత్ కా, తప్పు భాష ఏం కాకపోయినా ఆ ఫైర్ ఏదో క్రియేట్ చేస్తున్నారు ఆవిడ. కానీ ఆమెను ఈ మధ్య రకరకాలుగా అంటున్నారండి, భయంకరంగా నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ మేరకు రియాక్ట్ కావడం తప్పేం లేదు అసలు, ఎందుకంటే ఆమె ఎంతండి, ఆమె ఏమంది 1%? అవును, ఆమె కూడా మనిషే కదా, హ్యూమన్ ఫీలింగ్స్ ఉంటాయి కదా ఎవరికైనా. అవును, అందుకోసం ఆమె చెప్పిన దాన్ని నేను తప్పు పట్టడం లేదండి. నేను సార్ ఒక మాట, నేను తప్పు పట్టట్లేదండి. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఇవాళ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కాదండి, ఎక్కడైనా ఈ రాజకీయాల్లోనే ఆ రకమైన భాషా ప్రయోగం, పదప్రయోగం, దాన్ని ఏమంటారు ఊపు తీసుకొచ్చే పదాలు వాడకపోతే క్యాడర్ కదిలేలా లేదు. ఒకటి ఉంది వెంకటకృష్ణ గారు, నన్ను మాట్లాడమంటారా లేకుంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఒక అయితే మన తెలుగు సంస్కృతి కాదండి ఇది, ఆంధ్రుల సంస్కృతి కాదు ఇది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ నాయకులుగా మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు అసలు తెలుగు భాష నేర్చుకున్నారా, వాళ్ళ అమ్మ నాన్న నేర్పించారా, లేకుంటే బజార్లో ఎక్కడైనా కూర్చొని నేర్చుకున్నారా, లేకుంటే ఇంకా ఎక్కడన్నా పంపలతో పోయి నేర్చుకున్నారా నాకు తెలియదు. కానీ వాళ్ళు తెలుగు రాదండి, వాళ్లకు ఈ జుగుప్సాకరమైనటువంటి భాష బాగా అలవాటు చేసి రాజకీయాల్లోకి వదిలినారు. కాబట్టి ఇప్పుడు ఆ రూపంలో సమాధానం చెప్పకపోతే యువతలు ఉండేవారి మనసు శాంతించదు. ఎందుకంటే కొడాలి నాన్నకి ఆయన భాషలో సమాధానం చెప్పాలని జనం డిమాండ్ ఆ రకంగా మాట్లాడకపోయినానికి అబ్బా ఏం లేదు, లాభం లేదు అని. కాబట్టి వైసీపీయే కారణం అంటాను దీనికి, దీనికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీనే వహించాల. ఇప్పుడు అన్నాచెల్లెల మధ్య ఆప్యాయత ఉండాల, అట్లాంటిది ఆమె వస్తేనే, ఆమె ఒక రాజకీయ పార్టీలో చేరింది, ఏ హక్కు లేదా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీలో చేరింది, ఆ రాజకీయ పార్టీలో క్యాంపెయిన్ చేసుకుంటుంది. ఇప్పుడే మొదటి పెళ్లి విషయం గుర్తుకొస్తుంది, ఇప్పుడే అనిల్ శాస్త్రి విషయం గుర్తుకొస్తుంది. ఇన్నాళ్ళు బావ కాదా అనిల్ కుమార్ ఆయనకు, మరి అప్పుడు బావున్నాడు, ఇప్పుడు మాత్రమే అనిల్ శాస్త్రి లాగా కనపడుతున్నాడా, బుద్ధి ఉందా? ఆ రోజా గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నాన్ లోకల్ పాలిటిషియన్ అంట, తల్లి నువ్వు ఎక్కడమ్మా, నీ భర్త ఎక్కడా, మీరు ఈ రకమైనటువంటి ఒక కొత్త కల్చర్ను, ఒక అసహ్యకరమైనటువంటి కల్చర్ను ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన మిమ్మల్ని అందరినీ పొరకబెట్టి ఊడ్చేస్తారు తప్ప మా తెలుగు భాష బాగుపడదు అనేది నాకు అనిపిస్తుందండి.